నాకు ఇది పెట్టావా? ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి చేయలేదన్నారు. ఇక హైదరాబాద్ సిపి కోతపేట శ్రీనివాసరెడ్డి చెప్పారు, ఈ కేసులో చాలా మంది ప్రమేయం ఉందనేసి తెలుస్తుందన్నారు. ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును పట్టుకునేందుకు చర్యలు తీసుకోవడం లేదనేసి అవాస్తవమనేసి అన్నారు. ఇక దర్యాప్తు అధికారులకు ప్రభాకర్ రావు అందుబాటులోకి రావడం లేదన్నారు సిపి. సరైన సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసు వివరాలు వెల్లడిస్తామనేసి చెప్పారు. కొన్ని అంటే ఆ కేసులో మనం ఈ దిగా లాగాం కాబట్టి ఇస్తున్నాం కానీ, బట్ అదర్వైజ్ దిస్ పర్టికులర్ మెనేజ్ వై ఐఎమ్ కాలింగ్ ఇట్ అస్ మెనేజ్ బికాస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ రెగ్యులర్లీ అండ్ దెన్ స్లోలీ ట్రికల్గా స్టార్ట్ అయ్యి ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్ వెన్ ఐ వాస్ టేకింగ్ టెలికాన్ఫరెన్స్ ఆల్మోస్ట్ 3-4 కేసెస్ కూడా ఆ లెవెల్కి వచ్చాయి. ఇంకా ఫర్దర్గా దెన్ ఇట్ హాస్ బిన్ ఇంట్రెస్టెడ్ టు ఆల్సో టాస్క్ ఫోర్స్ టు ఇన్వెస్టిగేట్ అండ్ గెట్ ది ఇన్ఫర్మేషన్ ప్రాపర్ థింగ్. సో వాళ్ళు చాలా శ్రద్ధగా తర్వాత చాలా గట్టిగా పనిచేసి ఈ టోటల్ ర్యాకెట్ని అనౌన్స్ చేశారు. అండ్ ద వెరీ పర్పస్ ఆఫ్ సిపి అటెండింగ్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ అండ్ బ్రీఫింగ్ ఆల్ ఆఫ్ యూ ఈస్ టు టెల్ అవర్ పీపుల్ అవర్ సిటిజన్స్ నాట్ ఓన్లీ ఇన్ ద సిటీ ఎంటైర్ తెలంగాణ అండ్ దట్ దిస్ ఇస్ ద మెనేజ్ అండ్ యూ హ్యావ్ టు టేక్ సర్టన్ ప్రికాషన్స్. అది నేను టువార్డ్స్ దేని చెప్తాను. రెసిస్టెన్స్ ఇచ్చి గట్టిగా పట్టుకున్న వ్యక్తిని దెన్సెల్ పట్టుకుని కూడా అప్ చెప్పారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయలేదన్నారు హైదరాబాద్ సిపి కొత్తపూడి శ్రీనివాసరెడ్డి. ఇక ఈ కేసులో చాలా మంది ప్రమేయం ఉందనేసి తెలుస్తుందన్నారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును పట్టుకునేందుకు చర్యలు తీసుకోవడం లేదనేసి అవాస్తవమనేసి అన్నారు. దర్యాప్తు అధికారులకు ప్రభాకర్ రావు అందుబాటులోకి రావడం లేదన్నారు సిపి. సరైన సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసు వివరాలు వెల్లడిస్తామనేసి చెప్పారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వచ్చేసరికి నరసింహ అందజేస్తారు. నరసింహ, ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి హైదరాబాద్ సిపి కొత్తపూడి శ్రీనివాసరెడ్డి ఇవాళ కీలక విషయాలను వెల్లడించారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ అంశానికి సంబంధించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు పలు అంశాలను వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తమ ఫోన్లను ట్యాపింగ్ చేసిందని అప్పటి విపక్ష నేతలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అప్పుడు పిసిసి అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ అంశానికి సంబంధించి పలుమార్లు ఆరోపణలు చేశారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించిన నేతలు కూడా అంటే బండి సంజయ్ ఇలాంటి నేతలు, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తమ ఫోన్లను ట్యాపింగ్ చేసిన అంశానికి సంబంధించి గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణలో సంబంధించి కొంతమంది పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులను కూడా అరెస్ట్ చేసి విచారణ చేసిన సందర్భంగా కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ అంశానికి సంబంధించి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇప్పటికీ ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత తను అందుబాటులో లేకుండా పోయాడు. విదేశాల్లో ఉన్నట్టుగా
పోలీసులు గుర్తించారు. అయితే ఈ అంశానికి సంబంధించి ఇవాళ హైదరాబాద్ సిటీ కొత్తకోట ప్రభాకర్ రెడ్డి కొన్ని కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కొన్ని అంశాలను వెల్లడించారు. ప్రభాకర్ రావుకు ఎలాంటి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయలేదని ఆయన ప్రకటించారు. ప్రభాకర్ రావును అరెస్టు చేయకుండా నెగ్లిజెన్స్ చేస్తుంది పోలీస్ శాఖ అనే అంశానికి సంబంధించి చేస్తున్న ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన కొట్టిపారేశారు. అయితే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి రాజకీయ నేతల ప్రమేయం అంశానికి సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ అంశానికి సంబంధించి సరైన సమయంలో పూర్తి వివరాలను వెల్లడిస్తామని శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. అదేవిధంగా ఏదైతే ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఈ ఎక్కడ ఉన్నారనే అంశానికి సంబంధించి ఇప్పటికి కూడా తమకు ఖచ్చితమైన సమాచారం రాలేదని చెప్పారు. ఇప్పటి వరకు దర్యాప్తు అధికారులకు కానీ ఇతర రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులకు కానీ ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు టచ్ లోకి రాలేదనే అంశానికి సంబంధించి కొత్తపట్ట శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కొన్ని కీలక అంశాలను కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. వ్యక్తిగత జీవితాలకు కూడా ప్రవేశించే విధంగా ఫోన్ ట్యాపింగ్ చేశారనే అంశానికి సంబంధించి శ్రీనివాస రెడ్డి ఇవాళ మీడియా సమావేశంలో ప్రకటించారు. అంటే వ్యక్తిగత అంశాలకు వ్యక్తి ఒకరి ప్రమేయం లేకుండా వారికి సంబంధించిన వ్యక్తిగత జీవితాలకు ప్రవేశించే అంశానికి సంబంధించి చట్టపరమైన నేరంగా ఆయన గుర్తు చేశారు. ఈ అంశాలకు సంబంధించి పూర్తి వివరాలను సరైన సమయంలో వెల్లడిస్తామని శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. రోజ ఓకే, థ్యాంక్ యూ నరసింహ.